हाई अंडी, वेलकम टू मोक्षदास होम। ఈ వీడియో ఏంటంటే ఎగ్స్ తో కేక్స్ పై అప్లై చేసి విప్డ్ క్రీమ్ చేస్తారు అని చెప్తూ ఉంటారు కదా, సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేను ఇక్కడ 2 eggs తీసుకున్నాను. అలాగే ఒక 1/2 cup షుగర్ని కూడా యాడ్ చేశాను దానికి. అలాగే 1/2 spoon వచ్చేసి లెమన్ జ్యూస్ యాడ్ చేశాను, వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేశాను. ఎగ్స్ ఓన్లీ ఎగ్స్ వైటే తీసుకోవాలంటారు కదా, అలా ఎగ్ వైటే తీసుకున్నాను, ఎల్లో పక్కన పెట్టేసుకుని. అసలు ఎగ్స్తో విప్డ్ క్రీమ్ వస్తుందా లేదా అని చెప్పేసి ట్రై చేద్దామని నేను ముందైతే వీడియో షూట్ చేయలేదు, అలా ట్రై చేశాను అన్నమాట. అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుని విస్కర్తోనే చాలాసేపు విస్క్ చేశాను, అంటే ఒక 20 minutes పైగానే విస్క్ చేశాను. ఎంతసేపు విస్క్ చేసినా నాకైతే ఇలా నురుగులా ఉంటుందే తప్ప ఇప్పుడు క్రీమ్గా అస్సలు ఫామ్ అవ్వలేదు. విస్కర్తో ఎంతసేపు ట్రై చేసినా అవ్వకపోతే మళ్ళీ హ్యాండ్ బ్లెండర్తో, అంటే ఎలక్ట్రిక్ బ్లెండర్ కాకుండా నార్మల్ హ్యాండ్ బ్లెండర్తో విస్క్ చేసి చూశాను. అలా చేసినప్పటికీ అస్సలు విస్కింగ్ అనేది అవ్వలేదు, క్రీమ్ కూడా ఏం ఫామ్ అవ్వలేదు. మొత్తానికి ఎగ్స్తో ఇప్పుడు క్రీమ్ చేయటం అయితే మాత్రం నాకు అవ్వలేదు, రాలేదు అది ఎంత ట్రై చేసినప్పటికీ. ఒకవేళ ఎలక్ట్రిక్ బీటర్ ఉంటే కనుక వచ్చేదేమో, అది నాకు లేదు. సో నేను ఇలా విస్కర్తోని హ్యాండ్ బ్లెండర్తోనే చేశాను, అస్సలు ఇప్పుడు క్రీమ్ అయితే అవ్వలేదు. అసలు ఎలక్ట్రిక్ బీటర్తో అయినా ఎగ్స్తో ఇప్పుడు క్రీమ్ వస్తుందో లేదో మరి అదైతే మరి నాకు తెలీదు. ఇప్పుడు ఈ ఎగ్స్ది వేస్ట్ చేయడం ఎందుక అని చెప్పేసి, ఎలాగో కేక్ ఇంగ్రీడియంట్సే కదా ఇందులో మిక్స్ చేసినవని నేను కేక్ చేద్దాం అనుకున్నా. ముందు ఎగ్ ఎల్లోస్ వదిలేసాను కదా పక్కన పెట్టినవి, వాటిని కూడా దీంట్లో యాడ్ చేసేసుకుని బాగా విస్క్ చేసుకుని, ఎగ్ ఎల్లోస్ని కూడా ఎగ్ వైట్తో పాటు బాగా విస్క్ చేసుకున్న తర్వాత దీనికి మైదాని యాడ్ చేశాను. అంటే నేను ఇక్కడ 1/2 cup షుగర్ని యాడ్ చేశాను కాబట్టి విప్డ్ క్రీమ్కి ఇక్కడ 1 cup మైదా తీసుకుని దానికి 1 spoon బేకింగ్ పౌడర్, 1/2 spoon బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్ని యాడ్ చేశాను. జల్లించుకుంటూ మైదాను ఎగ్ మిక్సర్కి యాడ్ చేశాను. మైదాను పూర్తిగా జల్లించిన తర్వాత ఎప్పుడు చేసే రొటీన్ కేక్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామని చాక్లెట్ కేక్ చేయడం కోసం 2 spoons వరకు కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకుని జల్లించాను. ఆల్రెడీ షుగర్ అనేది ముందే యాడ్ చేశాను కాబట్టి ఇక ఇప్పుడు యాడ్ చేయలేదు. అంటే ఇప్పుడు క్రీమ్ చేయడం కోసం ట్రై చేసినప్పుడు నేను 1/2 cup షుగర్ని యాడ్ చేశాను, అది వీడియో అయితే తీయలేదు. ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత బ్యాటర్ని ఒకే డైరెక్ట్లో విస్కర్తో మిక్స్ చేశాను. అవసరమైన పాలని యాడ్ చేస్తూ బ్యాటర్ని మిక్స్ చేసుకుందాం. బ్యాటర్ కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా వచ్చే విధంగా పాలను యాడ్ చేసి ఈ విధంగా ప్రిపేర్ చేశాను. కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చిన తర్వాత దీన్ని ఒక బౌల్కి ఆయిల్ని అప్లై చేసుకుని బ్యాటర్ ప్యాక్ని కూడా పెట్టుకుని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసా. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోవడం కోసం 2-3 times ట్యాప్ చేసా. ఇప్పుడు ఈ కేక్ టిన్ని ప్రీహీటెడ్ కడాయి పైన పెట్టి 30 minutes వరకు బేక్ చేశాను. ఆల్రెడీ కడాయిని ఒక 10 minutes ముందే హీట్ చేసి పెట్టుకున్నా. థర్టీ మినిట్స్ తర్వాత కేక్ బేక్ అయింది లేనిది టూత్పిక్ పెట్టి చెక్ చేశాను. కేక్ అయితే చక్కగా బేక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు తీసేసుకుని పూర్తిగా చల్లారించాలి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత సైడ్స్ కొంచెం స్క్రాచ్ చేసి పైన ప్లేట్ పెట్టుకుని రివర్స్ చేసి ట్యాప్ చేస్తే కేక్ ఈజీగా వచ్చేస్తుంది. అదే చేసా వచ్చేసింది కేక్ అయితే. కేక్ అయితే స్పాంజీగా చాలా బాగా వచ్చింది. యాక్చువల్గా నేను ఆ విప్డ్ క్రీమ్ రాలేదు అనే ఇదిలో ఉండి కాస్త ఇందులో ఆయిల్ వేయడం మర్చిపోయాను. ఆయిల్ వేయపోయినప్పటికీ కేక్ అయితే మాత్రం స్పాంజీకి బాగానే వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మొత్తానికి విప్డ్ క్రీమ్ ఫెయిల్ అయినప్పటికీ చాక్లెట్ స్పాంజ్ కేక్ సూపర్ టేస్ట్తో చాలా బాగా వచ్చింది. ఈ వీడియోలో ఒక సజెషన్ ఏంటంటే విప్డ్ క్రీమ్ హోమ్ మేడ్ ట్రై చేసేటప్పుడు ఎగ్స్తో కాకుండా బటర్తో ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది, క్రీమ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి, మంచిగా వచ్చిన వీడియోసే కాకుండా ఫెయిల్ అయిన వీడియో కూడా షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ చిన్న వీడియో చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.